वेलकम टू फैक्ट्स व्लॉग्स। మా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు. మా ఛానల్లో వర్ధమాన కళాకారులకు ఒక వేదిక అందించాలి అనేటువంటిది మా ఒకే ఉద్దేశం. ఆ ఉద్దేశంతో పాటు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి వాళ్ళ రంగంలో నిష్ణాతులుగా ఉండి ఎన్నో రకాలుగా వాళ్ళ కళను ప్రదర్శించిన వారిని కూడా పరిచయం చేస్తూ వర్ధమాన కళాకారులకు స్ఫూర్తి పొందేలాగా కూడా మా యొక్క ఉద్దేశము. దీంతోపాటు మీరు మా ఛానల్ ద్వారా మీ కళను ప్రదర్శించామనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము మీకు ఒక వేదిక ఇవ్వడమే. ఇవాళ ధ్వని అనుకరణలో 4000 పైన ప్రదర్శనలు ఇచ్చి తమ బాబాయ్ అయిన రవిగారి యొక్క స్ఫూర్తితో ఈ ధ్వని అనుకరణలో నిష్ణాతులైనటువంటి శివ భవిరి గారితో మనం కొంచెం ముచ్చటిద్దాం. నమస్తే భవిష్ శివ గారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. ముందుగా ఫ్యాక్ట్స్ వ్లాగ్స్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారాలు. మరి టీ అనేది ఒక బడ్డీ కొట్టు దగ్గర నుంచి ఒక ఫ్రాంచైజీ ఇచ్చే వరకు వచ్చిందండి. మీకు అందరికీ తెలిసిన విషయమే. అందులోనూ మా యొక్క డికాక్షన్ ఈరోజు దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే కళాకారులు ఈ కరోనా సమయంలో దాదాపు ఒక 8 నెలలుగా కళాకారులు ప్రదర్శనలు లేక డబ్బింగ్స్ లేక వాళ్ళకి సంబంధించినటువంటి ఏ యొక్క ఇన్కమ్ లేకుండా ఉన్నటువంటి కళాకారులంతా కలిసి డికాక్షన్ అనే ఈ ఫ్రాంచైజీని 2 తెలుగు రాష్ట్రాల్లోకి తీసుకురావడం జరిగింది. సో అందులో భాగంగా హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో శాలివాహన్ నగర్లో నేను ఒక డికాక్షన్ అవుట్లెట్ని పెట్టడం జరిగింది. సో ప్రస్తుతం కళాకారుడిగా ఎంతోమందిని అలరించి ఎన్నో ప్రదర్శనలు చేసి ఎన్నో డబ్బింగ్స్ రకరకాల కార్యక్రమాలు చేసి ఈరోజు మళ్ళీ ఈ యొక్క ల్యాక్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఈ టైంలో మేము కూడా ఛాయ్ అమ్మడం జరుగుతుంది. అది కూడా అద్భుతమైనటువంటి ఛాయ్ మామూలుగా ఉండదండి. సో ఈ డికాక్షన్ ఒక పక్క, రెండో పక్క జిహెచ్ఎంసి ఎలక్షన్స్ బాగా జోరుగా దాని యొక్క ప్రచారం హడావిడి జరుగుతూ ఉంది. సో శాలివాహన్ నగర్లో మా ఏరియాలో ఉన్నటువంటి ఈ జరుగుతున్న ఈ హడావిడి గురించి మా డికాక్షన్ గురించి రకరకాల వివిధ రకాల కళాకారులు కానివ్వండి లేకపోతే రాజకీయ నాయకులు కానివ్వండి వీళ్ళందరూ మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది అనేది ఫస్ట్ ఆ విధంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయదలుచుకున్నాను. మరి మన సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు ఆయన వచ్చి మాట్లాడితే ఏ విధంగా మాట్లాడతారు మన డికాక్షన్ గురించి కానీ జరుగుతున్నటువంటి జిహెచ్ఎంసి ఎన్నికల హడావిడి గురించి కానీ. అరే నీ అమ్మ మంచుకున్నది అబ్బాయి, ఈ డికాక్షన్ పెట్టుర్రు, ఈ అమ్మ ఈడైతే ఛాయ్ మంచుకున్నదని చెప్పిర్రు, మళ్ళీ అమ్మ కార్యకర్తలకి ఇట్లా చాలా మంది వచ్చి తాగిరట బాబు, నీ అమ్మ కూర్చొత్తున్నది అబ్బాయి, ఛాయ్ అయితే చాలా మంచుకున్నది, సరే అందరూ డికాక్షన్లో తాగండి, జిహెచ్ఎంసి ఎన్నికలు వేడే కాదు, మళ్ళీ ఏ వేడైనా కావాలంటే మన డికాక్షన్లో ఛాయ్ తాగండి రా బాబు, కళాకారులు స్పెషల్ ఇది వాళ్ళే చేశారు, ఎల్లో వస్తాను, జై హింద్ బాయ్. మరి మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మరి ఆయన మాట్లాడితే ఏ విధంగా. ఇవాళ ఒక్కడే చెప్పదలుచుకున్నా మరి తెలంగాణలో ఈ డికాక్షన్ అనేది ఏదైతే ఉన్నదో మరి ఛాయ్ని ఒక ఫ్రాంచైజ్ లెవెల్కి తీసుకొచ్చారు, చాలా మంచిగా చేస్తున్నారు, మళ్ళీ ఎవరైనా కూడా మీ ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం చాలా మంచిగా ప్రచారం చేయాలంటే డికాక్షన్లో ఛాయ్ తాగాలి. ఇట్లాగే తాక్కుంటే ఎందుకంటే మరి ఇవాళ చూసినట్టయితే మంచినీళ్ళు తాక్కుండా అయినా బతికేట్టున్నారు కానీ ఈ ఛాయ్ లేకుండా బతకలేరు ఎవరు, అవునా కాదా? ఎక్కడికెవడో సామెత చెప్పినట్టు అన్నం పెట్టినప్పుడు పినముకు బంగారు గాలి చేస్తాను కట్టున్న సామెత ఏందో ఇల్లు తెలుగుతా. ఈ విధంగా కేసీఆర్ గారి వాయిస్ కానివ్వండి. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఆయన ఏ విధంగా. ఓకే బ్రదర్, ఏ రోజున చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా డికాక్షన్ పెట్టారు కళాకారులు తమ్ముళ్ళు పెట్టారు. ఈ రోజున జిహెచ్ఎంసీలో
ఎన్నికల హడావిడి జరుగుతూ ఉంది. ఆ హడావిడిలో ఎవరికైనా కూడా టీ తాగాలంటే ఖచ్చితంగా డికాక్షన్ ఫ్రాంచైజీకి వెళ్ళండి. అదే మాదిరిగా ఈరోజు చూసినట్టయితే ఎంతోమంది టీ అంటే ప్రాణాలు ఇస్తారు. మరి అదే పరిస్థితుల్లో ఇటువంటి ఛాయని ఒక బడ్డీ కొట్టు నుండి ఒక ఫ్రాంచైజీ దాకా తీసుకొచ్చారు. చూడండి తమ్ముళ్ళు, ఛాయ్ తాగాలంటే ఖచ్చితంగా ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ఏమంటావు నువ్వు? ఛాయ్ తాగాలంటే డికాక్షన్లో మాత్రమే తాగాలని నేనంటాను, ఏమంటావు నువ్వు? ఈవేళ ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఏమయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వు వెళ్తే వెళ్ళావు, డికాక్షన్లో టీ తాగావు, చాలా మంచి విషయం చెప్పావు. మా వాళ్ళు కూడా జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రచారం చేసి చేసి చాలా అలసిపోయి ఉన్నారు. కేసీఆర్ అన్న గారికి చెప్పాను, మీరు కనుక టీ తాగాలంటే ఖచ్చితంగా డికాక్షన్కి వెళ్ళమని చెప్పాను. ఈవేళ ఒకటే చెప్పదలుచుకున్నా, డికాక్షన్లో వచ్చి ఎంత బాగుంటుందంటే అమృతం తాగినట్టు ఉంటుందని శవనీయంగా మనం చేస్తూ ఉన్నా. నిజానికి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఒక్కటే చెప్పదలుచుకున్నాను, టీ ఏదైతే ఉందో దీన్ని ఒక బడ్డీ కొట్టు స్థాయి నుంచి టీని ఫ్రాంచైజీ స్థాయికి తీసుకొచ్చారని నిజంగా చాలా గొప్ప విషయం. అది ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను, నా కార్యకర్తలు చాలామంది చెప్పారు డికాక్షన్లో ఛాయ్ చాలా బాగుంది, వీడు తాగండి అంటే నేను కూడా తాగడానికి వచ్చాను. నిజంగా చాలా బాగుంది ఈ టీ గ్లాస్తో నాకు. అదేవిధంగా ఈ టీతో మోడీ గారికి చాలా చక్కటి అనుబంధం ఉంది. మీరు గమనించారు విషయం, నిజంగా చాలా అనుబంధం ఉంది. నేను ఒక్కటే విషయం జగన్మోహన్ రెడ్డి గారిని అడగదలుచుకున్నాను, చెప్పదలుచుకున్నాను ఆయనకి. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ యొక్క డికాక్షన్ ఫ్రాంచైజీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక యజ్ఞంలో తీసుకుని రాష్ట్రం మొత్తం ఈ యొక్క ఫ్రాంచైజీలు వచ్చే విధంగా మీరు ప్రయత్నించాలని, అదేవిధంగా మోడీ గారితో కూడా మాట్లాడతాను, భారతదేశం మొత్తం డికాక్షన్ ఫ్రాంచైజీలు వచ్చేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. నిజానికి ఎప్పుడు ఓడకా గ్లాస్తో ఉండే రాంగోపాల్ వర్మ ఈవేళ డికాక్షన్ టీ గ్లాస్తో ఎందుకు కనపడ్డాడు? ఎందుకంటే నిజానికి నాకు చాలా బాగా నచ్చింది డికాక్షన్. ఈరోజు నుంచి ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నది ఏంటంటే ఓడకా మానేసి డికాక్షన్ ఫ్రాంచైజీలో టీ తాగుదామని. ఎందుకంటే ఎవరి దగ్గర లేని విధంగా చాలా అద్భుతమైన టీ, టీయే కాకుండా ఎన్నో మిల్క్ షేక్స్ కానివ్వండి, ఫ్లోట్స్ కానివ్వండి, అదేవిధంగా ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి స్నాక్స్ కానివ్వండి, మాక్టైల్స్, మోజిటోస్ అన్నీ కూడా చాలా తక్కువ ధరలో ప్రతి సామాన్యుడికి అందే విధంగా ఈ డికాక్షన్ ఫ్రాంచైజ్ వాళ్ళు ప్లాన్ చేశారు. అందుకే నేను ఓడక మానేసి డికాక్షన్లో ఏవి దొరికితే అవి వెచ్చల విడిగా విపరీతంగా తాగేద్దామని డిసైడ్ అయ్యాను. అందుకే ఈరోజు నుంచి టీ తాగుతామని మనస్ఫూర్తిగా సగౌరవంగా సగర్వంగా అందరికీ వినవిస్తున్నాను. నేను అరిశాను కదా అని ఎక్కువ ఆవేశపడతాను, మీరు కూడా ఇల్లు ఒకసారి టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ డికాక్షన్ టీమ్. రాజా, డికాక్షన్లో టీ తాగా అద్భుతంగా ఉంది. టీఆర్ రాజా ఇది, అమృతం రాజా, విజయ్ దేవరకొండ రాజా, ఏమంటావు రాజా? అరే పోసాను అంకుల్, నిజంగా ఛాయ్ అయితే మస్తుగా ఉన్నది అంకుల్. నేను ఎంత ఎగ్జైట్ అవుతూ వచ్చానంటే తాగానికి, నిజంగా నేను ఎంత ఎక్స్పెక్ట్ చేసాను అటువంటి ఛాయ్ ఇక్కడ దొరికింది. అరే రౌడీ గాయ్స్, మీరు ఛాయ్ తాగాలంటే ఖచ్చితంగా డికాక్షన్లో తాగండి. అనవసరంగా ఎక్కడ పడితే ఎక్కడ తాగి, కకృతి పడి ఎక్కడ పడితే అక్కడ తాగకండి.
ఖచ్చితంగా డికాక్షన్ ఫ్రాంచైజ్ ఎక్కడ ఉందో చూసి అక్కడికి వెళ్ళి తాగండి. చాలా మస్తు ఉన్నది. ఒక్క డికాక్షన్లో టీయే కాదు, అన్నీ ఉన్నాయి. మాక్టైల్స్ ఉన్నాయి, మొజిటోస్ ఉన్నాయి, అదేవిధంగా మీకు మంచి మంచి మిల్క్ షేక్స్ ఉన్నాయి, మా ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఏం కావాలంటే అవన్నీ ఎక్కడ తినండి, తాగండి. ఓకేనా మై డియర్ రౌడీ గాయ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిరా సమరసింహారెడ్డి, వెళ్ళి డికాక్షన్లో టీ తాగొద్దాం పదవి. నువ్వు ఇంకా తాగలేదేమో, లాక్డౌన్ ఎత్తగానే అందరికంటే ముందెళ్ళి టీ తాగొచ్చింది నేనే. ఏమబ్బి చెప్పకుండానే పోయినావు, చెప్తే నేను గిట్ట వచ్చేవాడిని కదా అబ్బి. ఒరే వేదాగర్ రెడ్డి, చెబుదామని అనుకున్నా కానీ నాతో నీ కూతురు వచ్చింది. మేమిద్దరం వెళ్తుంటే మధ్యలో పానకంలో పుడుకులా, నువ్వెందుకని నేనే వెళ్ళిపోయా. అబ్బా ఏమిటండి, ఏదో భూలోకంలో ఈ టికాక్షన్ అని పెట్టారట. చాయ్ చాలా అద్భుతంగా ఉందని స్వర్గంలో చాలా మంది మాట్లాడుకుంటే వినగా నేను కూడా భూలోకానికి వచ్చి ఈ చాయ్ తాగడం జరిగింది. స్వర్గంలో దొరికే అమృతం కంటే అమృతంలా ఉంది ఈ చాయ్. ఏమండి మీకెవరికైనా కూడా చాయ్ తాగాలనిపిస్తే ఖచ్చితంగా డికాక్షన్కి వెళ్ళి చాయ్ తాగండి. ఆ చాయ్ ఎంత బాగుంటుంది అనేది మీరే స్వయంగా వెళ్ళి తాగి తెలుసుకోండి. మా ఫ్యాక్స్ అండ్ బ్లాగ్స్ తరఫున మీకు భవిష్యత్తులో మరిన్ని ప్రదర్శనలు ఇచ్చి ఎంతోమందిని ఆనందోత్సవాల్లో ముంచెత్తి కొత్త గొంతులు నేర్చుకుంటూ మేము నెక్స్ట్ ఇంకో ఇంటర్వ్యూకి వచ్చేసరికి సరికొత్త గొంతులతో మనం కలుసుకుందామని కోరుకుంటూ చాలా థ్యాంక్స్ సార్. యు ఆర్ వెరీ గ్రేట్ మిమిక్రిక్ ఆర్టిస్ట్. రెండు మూడు గొంతులు అయితే అద్భుతం సార్. మీరు ఇంకా మీరు ఇలాగే ఆనందంగా మీరు ఏ పని చేస్తున్నారో, ఈ డికాషనే కాదు ఏ వర్క్ చేసినా అందులో అభివృద్ధి విజయం సాధించాలని మా ఫ్యాక్స్ అండ్ బ్లాగ్స్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నేను కూడా ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు కూడా ఫ్యాక్స్ అండ్ బ్లాగ్స్ వాళ్ళకి, అదేవిధంగా ప్రత్యేకంగా చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ, నైస్ మీటింగ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.